హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మరణశయ్యపై అసహాయ స్థితిలో ఉన్న భీష్ముని చూసి ద్రౌపది ఎందుకు నవ్వింది, అందుకు భీష్ముడు ఏమని సమాధానం ఇచ్చాడు అనే అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో పోస్ట్ చేయగలరు. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ అందరు సేఫ్ గా ఉండండి. అంబశయ్యపై నిస్సహాయ స్థితిలో ఉన్న భీష్ముణ్ణి చూసి ద్రౌపది నవ్వడం జరుగుతుంది. తిరిగి భీష్ముణ్ణి, ద్రౌపది నేనెందుకు నవ్వానో, ఎందుకు అపహాస్యం చేస్తున్నానో కారణమడగవని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు భీష్ముడికి కోపం వస్తుంది. కోపంతో పెద్దవారిని ఈ విధంగా అమర్యాద పరచడం సబబ్ కాదని అంటాడు. ద్రౌపది ప్రవర్తనను నేను వ్యతిరేకిస్తున్నాను అని భీష్మ పితామహుడు అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు. ద్రౌపది చివరగా ఒక నవ్వు నవ్వి సమాధానమిస్తుంది. అంత పెద్ద రాజప్రసాదంలో సభా మధ్యమున కౌరవ రాజులు ప్రవర్తించిన విధానం ప్రమాణాలకు సరైందిగా ఉందా? వారందరిలోకి పెద్దవారైనా మీరు నిశ్శబ్దంగా చేస్తున్న పాశవిక చర్యను ఆపకుండా ఉన్న మీకు ఆ రోజు ప్రమాణాలు వర్తించవని అడిగింది. నిజానికి ద్రౌపది పడిన కష్టానికి అత్యంత బాధపడిన వారిలో భీష్ముడు కూడా ప్రథముడు. కాని కొన్ని అనివార్య కారణాల చేత ప్రతిఘటించలేకపోయాడు. ఆ పరిణామం వలన కురుక్షేత్రం జరిగి కౌరవ వినాశనం కూడా జరుగుతుందని తెలిసినవాడు భీష్ముడు. ద్రౌపది మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించిన భీష్మ పితామహుడు పశ్చాత్తాపానికి లోనై తనను క్షమించవలసిందిగా ద్రౌపదిని వేడుకుంటాడు. తర్వాత కృష్ణుడి సలహా మేరకు ఉత్తరాయణ కాలం తొలి ఏకాదశి రోజున తనకు తానే స్వయంగా నిర్ణయించుకుని ప్రాణాన్ని వదిలాడు. ఆ రోజే భీష్మ ఏకాదశి లేదా తొలి ఏకాదశిగా పిలుస్తారు. భీష్ముడు ఈ విధంగా మరణించడానికి గల కారణమేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఇందుకోసం మనం భీష్ముడు గురించి పూర్తి వివరాలను తెలుసుకోవలసి ఉంటుంది. భీష్మ పితామహుడు మహాభారతంలోని అత్యంత ముఖ్యమైన పాత్రల్లో ఒకరు. శాంతనుడు మరియు గంగాదేవి కుమారుడు. గంగాదేవి శాంతనుతో పెళ్లి సందర్భంగా తనను వలసి వచ్చిన శాంతనునికి తన బిడ్డల విషయంలో తాను ఎటువంటి చర్యకు పాల్పడినా తనను ఏమీ అడగకూడదని షర్తు పెడుతుంది. వివాహం చేసుకుంటుంది. తర్వాత వారిద్దరికి పుట్టిన పిల్లలను వరుసగా 7 మందిని నదిలో వదిలివేస్తూ వస్తుంది. ఈ పరిణామాలకి సంబంధించి వేరే కథ అనేది ఉంటుంది. మనం మరొక వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. ఆ క్రమంలో శాంతనుడు మనోవ్యథకు గురయ్యాడు. తద్వారా 8వ సంతానాన్ని నదిలో విడవబోగా అడ్డుకున్న శాంతనుడి షరతు ప్రకారం గంగాదేవి వదిలేసి వెళ్లిపోయింది. గంగాదేవి వదిలి వెళ్లిన పిదప శాంతనుడు మళ్లీ సత్యవతిని వివాహం చేసుకున్నాడు. సుగంధం విరజిమ్మేలా వరాన్ని ప్రసాదించాడు. తద్వారా సత్యవతికి మత్స్యగంధి అను నామధేయం కూడా ఉంది. తన తండ్రి సత్యవతిని పెళ్లి చేసుకోవాలంటే భీష్ముడు సింహాసనాన్ని విడిచిపెట్టి తన జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలన్న సత్యవతి తండ్రి కోరికను అనుసరించి భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ కారణం చేతనే భీష్ముడు ఏనాడు కూడా సింహాసనాన్ని అధిష్ఠించాలని కోరుకోలేదు. సత్యవతికి 2 కుమారులు ఉన్నారు. వీరిలో చిత్రంగదుడు మరియు విచిత్ర వీరుడు. వీరి పెళ్లి నేపథ్యంలో భాగంగా భీష్ముడు కాశీరాజు యొక్క 3 కుమార్తెలను అపహరించాడు. వారు అంబ, అంబిక మరియు అంబాలిక. అంబిక చిత్రంగదుని మరియు అంబాలిక విచిత్ర వీరుని పెళ్లి చేసుకోటకు అంగీకరించగా అంబ మాత్రం వివాహాన్ని వ్యతిరేకించింది. దీనికి కారణం ఆమె చేడిదేశం రాజైన శల్యుణ్ణి ప్రేమించడమే. తద్వారా భీష్ముడు ఆమెను వదిలివేస్తాడు. కాని శల్యుడు ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించిన కారణంగా ఆమె తిరిగి భీష్ముని వద్దకు వచ్చి తనను వివాహం చేసుకోమని అర్థించగా జీవితమంతా వివాహం చేసుకోకుండా తన తల్లికి ప్రతిజ్ఞ చేశానని, ఆ కారణంగానే తాను వివాహం ఆడలేనని, తనను క్షమించమని ఆమె ప్రతిపాదనను తిరస్కరించాడు. ఈ కారణం వల్ల అంబ జీవితం అగమ్య గోచరంగా తయారవుతుంది. తెలిసి తెలియక చేసిన తప్పు తప్పే అంటారు. కాని ఇక్కడ జరిగిన తప్పు వలన అంబకి అన్యాయం జరిగిందని భావించిన మన్నించమని కోరుకుంటాడు. కాని అంబ భీష్మునిపై కోపాన్ని పెంచుకుంటుంది. నిరాశపడి మనసు గాయపడిన కారణంగా జీవితం వ్యర్థమైన భావన గురైన అంబ భీష్ముని, నీ జీవితం కూడా అసంపూర్తిగా ముగుస్తుందని మరియు
మరలా మనిషిగా జన్మించి తన మరణానికి కారణం అవుతానని శాపమిస్తుంది. తద్వారా అంబ శిఖండిగా జన్మనెత్తింది. ప్రతీకారం తీర్చుకోవడానికి అంబ తీవ్రమైన తపస్సు ద్వారా శివుని అనుగ్రహం పొంది తద్వారా ఒక ఆశీర్వాదంతో ఆమె తదుపరి జీవితంలో పాంచాల రాజు ద్రుపదుని కుమార్తెగా జన్మించింది. ఈ అమ్మాయికి శిఖండి అని పేరు వచ్చింది. ఆ అమ్మాయి జన్మించినప్పుడు బాలుడిగా పెంచాలని ఆకాశంలో ఒక ప్రవచనం వినిపిస్తుంది. ద్రుపదునికి దృష్టద్యుమ్నుడు అనే కొడుకు ద్రౌపది అనే కూతురు కూడా ఉన్నారు. ద్రౌపదియే పాండవుల భార్య. మహాభారత యుద్ధ సమయంలో భీష్ముని ఓడించడం అత్యంత క్లిష్టమైన అంశంగా పాండవులకు తెలుస్తుంది. ఆ సమయంలో ధర్మరాజుతో కూడిన పరివారం భీష్ముని వద్దకు వెళ్లి మిమ్మల్ని ఓడించే మార్గాన్ని ఉపదేశించమని అడగగా భీష్ముడు వారిపై ఉన్న ప్రేమతో పేడి వ్యక్తితో నేను తలపడునని తెలుపుతాడు. తద్వారా మరుసటి రోజు తనకు తగిలిన బాణం అర్జునుడిది కాదని గుర్తించిన భీష్ముడు అర్జునుడి ముందున్న శిఖండిని చూసి అస్త్ర సన్యాసం చేయగా ఆ సమయాన అర్జునుడు భీష్ముడిపై బాణాలను వదిలాడు. ఆ విధంగా అంబ శిఖండి రూపంలో తన పగను తీర్చుకుంటుంది. ఇక భీష్ముడు యుద్ధం చేసినన్ని రోజులు కర్ణుడు యుద్ధం చేయనని ప్రతిన పూనుతాడు. తద్వారా అంబశయ మీదకు భీష్ముడు చేరుకున్న తర్వాత కర్ణుడు ఆ బాధ్యతను తీసుకుంటాడు. కాని కర్ణుడు కూడా కేవలం 2 రోజులే యుద్ధం చేస్తాడు. ఇక భీష్మ పితామహుడికి స్వచ్ఛందంగా సహజ మరణం పొందే అవకాశం వస్తుంది. ఇక భీష్మ పితామహుడు అన్ని బాణాలు తగిలినా చనిపోలేదు. అర్జునుడు ఏర్పాటు చేసిన అంబశయ మీద అతను సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ మరణం వెనుక కూడా ఒక కథ ఉంది. దీనికి కారణం అతను తన తండ్రి నుండి ఆశీర్వాదం పొందడమే. అతడు ఎన్నటికీ పెళ్లి చేసుకోకూడదని అతడి తల్లి ప్రమాణం చేయించుకుంటుంది. అప్పుడు అతడి త్యాగానికి మెచ్చిన అతడి తండ్రి స్వచ్ఛంద మరణం లేదా స్వీయ ప్రకటిత మరణం అనే వరాన్ని భీష్ముడికి ఇచ్చాడు. తద్వారా తాను కోరుకున్నప్పుడు మాత్రమే చనిపోతాడని అర్థం. అందువలన అతడు అంపశయ మీద ఉన్నా కూడా మరణం లేకుండా ఉండగలిగాడు. తద్వారా అంపశయ మీద ఉన్నా కూడా పూర్తిగా యుద్ధాన్ని చూడగలిగాడు. నియమం ప్రకారం ప్రతిరోజు సూర్యస్తమయం తర్వాత యుద్ధం నిలిపివేయబడుతుంది. ఈ సమయంలో అందరు యోధులు అతని చుట్టూ కూర్చొని అతడి తెలివైన ఉపన్యాసాలు వినేవారు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా భీష్ముడి మరణానికి. ద్రౌపది భీష్ముణ్ణి చూసి, అంటే మరణశయ్యపై అసహాయ స్థితిలో ఉన్న భీష్ముణ్ణి చూసి ద్రౌపది నవ్వడానికి గల కారణమేంటో అనే అంశాల గురించి మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.